Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మహానేత చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం భలే విచిత్రంగా ఉంది. రాజకీయాల్లో బాగా యాక్టివ్గా ఉన్నవారు రెండు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. అయితే వారెవరి చుట్టూ తిరగని రాజకీయం 12 క్రితం చనిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చుట్టూ తిరుగుతుండడమే ఆశ్చర్యంగా ఉంది. ఏదో రూపంలో రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ వైఎస్ఆర్ పేరు రాజకీయాల్లో నానుతూనే ఉంది. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి వైఎస్ఆర్ను ఓ విలన్ లాగా మంత్రులు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో ఏపీలో వైఎస్ఆర్ పేరును హీరోగా చిత్రీకరిస్తున్నారు. ఒకే అంశంపై విరుద్ధమైన రాజకీయానికి కారణం ఏంటంటే జల జగడాలే. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎప్పుడు తెరపైకి వచ్చినా ముందుగా ప్రస్తావనకు వచ్చే పేరు వైఎస్ఆర్దే. నిజానికి తన హయాంలో ఇప్పుడున్న తెలంగాణలోనూ ఏపీలో కూడా అనేక ప్రాజెక్టులను వైఎస్ టేకప్ చేశారు. జలయజ్ఞం పేరుతో చాలా ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. అయితే 2009లో రెండవసారి సీఎం అయిన కొద్ది రోజులకే హఠాత్తుగా వైఎస్ మరణించడంతో ప్రాజెక్టుల పనులన్నీ నెమ్మదించాయి. తెలంగాణ ఉద్యమం ఒక్కసారిగా ఊపందుకోవడంతో ప్రాజెక్టుల పనులు జరగలేదు. నిజంగా వైఎస్ఏ ఉండుంటే చాలా ప్రాజెక్టులు పూర్తయిపోయేవేమో కూడా. అప్పట్లో వైఎస్ఆర్ ప్రారంభించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు ఇప్పుడు తెలంగాణ మంత్రులు అభ్యంతరం చెబుతుండడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు జగన్ చేస్తున్నది ఏమంటే ఆ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే. దీనికే తెలంగాణ మంత్రులు అభ్యంతరం చెబుతున్నారంటే మరి తెలంగాణలో నిర్మించిన నిర్మాణంలో ఉన్న కొన్ని ప్రాజెక్టులకు కూడా అనుమతులు లేవు. మొత్తానికి ప్రస్తుత రాజకీయమంతా వైఎస్ చుట్టూ తిరుగుతుండడమే ఆశ్చర్యంగా ఉంది.